కూడా నేను అనుకోవటం కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మిమ్మల్ని ఫేస్ చేయాలి అంటే ఈసారి మిగనూరు నుంచి మిమ్మల్ని ఓడించాలి అంటే మీ కుటుంబం నుంచే వాళ్ళని తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేయించాలి అది కూడా మీ సొంత అల్లుడు మీ కన్న బిడ్డ భర్త అతన్నే తీసుకొచ్చి టీడీపీ నుంచి పోటీ చేయించే ఆలోచనలు ఉన్నట్టు ప్రచారం నిజమా కాదా తెలీదు ఏంటంటే ఎవరీ పద్ధతులు అంటే ఎవరి లైకింగ్ అండ్ డిస్లైకింగ్ అనేది ఉంటుంది సేమ్ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు నాకున్న అభిప్రాయమే మా అబ్బాయికి ఉండాలని లేదు మా అబ్బాయికి ఉన్న అభిప్రాయం మళ్ళీ మా డాటర్కి ఉండాలని లేదు ఎవరి పాలసీ అండ్ ఫిలాసఫీ వాళ్ళది ఉంటుందో దానికి తగ్గట్టుగా వాళ్ళు వెళ్తారు సో ఐ కాంట్ కమెంట్ ఎనీథింగ్ ఆన్ దిస్ నన్ను ఓడించాలని కాదు నన్ను ఇది చేయాలనే కాదు ఎవరీ స్ట్రెంగ్త్ వాళ్ళకి ఉంటుంది డెఫినెట్లీ పబ్లిక్లో నాకున్న స్ట్రెంగ్త్ నాకుంది అలాగే నా మా పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ ఉంది దీస్ టూ విల్ డెఫినెట్లీ సపోర్ట్ మీ అని అనుకుంటున్నాను ఇంకా మా అల్లుడి విషయానికి వస్తే అది మా అల్లుడి చాయిస్ అది వాళ్ళ ఫ్యామిలీ చాయిస్ సో డెఫినెట్లీ లైక్ యు నో ఐ కెన్ కమెంట్ ఆన్ దాట్ అండ్ పోటీ చేయటం ఒక విచిత్రం కొంత ఇబ్బందికరమైన అంశం కూడా కాకపోతే అమ్మాయిని అలిగిపోతుంది కదా మధ్యలో అమ్మ వైఫ్ ఉండాలా భర్త వైఫ్ ఉండాలి ఫుద్దురు ప్రచారం చేయాల్సి వస్తే అందుకే ప్రచారానికి దూరంగా ఉంటుంది ఐ డోంట్ సో ప్రచారానికి నాకు తెలీదండి ఇంకా ఇప్పుడు నేనేం చెప్పలేను ఎందుకంటే ఇంకా టికెట్ కన్ఫామ్ కాలేదు అటు పక్కన కాబట్టి ఇట్స్ టూ అర్లీ టు టాక్ ఎనీథింగ్ ఏదైనా ముందు అంటే ముందే మాట్లాడకూడదు లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు గో అల్లి బెస్ట్ అండి అల్లి బెస్ట్ పుట్టారేణి గారు మొన్న ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్నారు చూద్దాం ప్రజలు ఎలా ఆదరిస్తారు ఏంటనేది సో అప్పుడు